రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అక్రిడేషన్ నిబంధనలు అందరికీ అనుకూలంగా ఉండేలా కృషి చేస్తామని ప్రెస్ కౌన్సిలర్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు జాబ్ చైర్మన్ ఉప్పల లక్ష్మణ్ అన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమావేశం శుక్రవారం ఉదయం నెల్లూరు టౌన్ క్లబ్ లో రాష్ట్ర కార్యదర్శి రవితేజ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఉప్పల లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు మెరుగైన వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేయాల్సి ఉందన్నారు. ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కసారిగా మొదలుపెట్టి జర్నలిస్టుల స్వంత ఇంటి కల నెరవేర్చాలని ఆయన అన్నారు. జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల కోసం హెల్త్ స్కీమ్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిందని ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు 50% రాయితీ కోసం ప్రభుత్వమే చిత్తశుద్దితో కృషి చేయాలని, ఎల్కేజీ నుండి జర్నలిస్ట్ పిల్లలకు ఫీజు రియంబర్మెంట్స్ పథకం ప్రవేశపెట్టాలన్నారు. రాష్ట్ర కార్యదర్శులు జి విజయ్ కుమార్, రవితేజ మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ పదవీ కాలం ముగిసినందున వెంటనే ప్రెస్ అకాడమీ కమిటీని పునరుద్ధరించాలన్నారు. చైర్మన్ పదవి ఈ దశ జాబ్ కు అవకాశం ఇవ్వాలన్నారు. సీనియర్ అయిన జాబ్ చైర్మన్ ఉప్పల లక్ష్మణకు అవకాశం కల్పించాలన్నారు. జర్నలిస్టులపై దాడులు సంబంధించిన అంశాలను క్షమించు కమిటీని ప్రభుత్వం పునరుద్ధరించడం అభినందనీయమన్నారు. ప్రెస్ అకాడమిక్ కమిటీ త్వరితగతిన ఏర్పాటు చేయడం ద్వారా జర్నలిస్టులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర నాయకులు సాదిక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్బారెడ్డి ఈ కార్యక్రమంలో, జిల్లా ప్రధాన కార్యదర్శి చందు, జిల్లా ఉపాధ్యక్షులు కె నాగభూషణం, ఆర్గనైజింగ్ మహిళా సెక్రటరీ కీర్తి, విజయలక్ష్మి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణమూర్తి, కోట, గూడూరు, నెల్లూరు నుండి జాప్ నాయకులు గూడూరు రవి, శ్రీనివాసులు రెడ్డి, ఈసీ మెంబర్ మధు, కడప జిల్లా అధ్యక్షులు ఆర్వి సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలిస్తే మనం ఏంటంటే దానికంటే ముందు పెట్టుకొని మనం వెళ్తే బాగుంటుంది. అక్కడ మొత్తం చేంజ్ గ్రూప్ వెళ్తే బాగుంటుంది కదా. ముందు